హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను గొంగూరుతో అంతకుముందు వీడియోలను అయితే బీరకాయ పచ్చడి చేశాను కదా, ఇందులో నేను ఎండుమిర్చి వేస్తున్నాను. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గొంగూరను కూడా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టాం. ఇక్కడ పల్లీలు వేస్తున్నానండి. పల్లీలను కూడా కాస్త ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు. నేనైతే 2 బీరకాయలు తీసుకున్నానండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని 1/4 టమాటాలు, 1/2 వరకైతే మిర్చి వేసానండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆనియన్ వేస్తున్నాను. ఇవి కూడా మరిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. దీనికంటే ముందు వీడియోలో ఇదే ప్రాసెస్ కానీ అందులో మనం పల్లీలు ఎండుమిర్చి వేయలేదండి. అయినా పచ్చడి బాగుంది. ఈ ప్రాసెస్లో కూడా పచ్చడి బాగుంటుందని ఎండుమిర్చి పల్లీలు యాడ్ చేసి మళ్ళీ చేశానండి. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జాడీలో వేసి సాల్ట్ టేస్ట్కి తగినంత వేసి ఇలా మిక్సీ చేసుకోవాలండి. దీన్ని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ మనందరికీ తెలిసిందే కదండి. ఇలా తాలింపు పెట్టుకొని తింటే వేడన్నంలో కానీ చపాతీలో అయితే చాలా అంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. అంతకుముందు చేసిన వీడియోలో పచ్చడి అయితే చాలా బాగుంది. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో లైక్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తామండి.